పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం జిల్లా ప్రజలకు కంటి మీద కునుకులు లేకుండా కొన్ని రోజులుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రిందటి వరకు కూడా పురపం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల తోటపల్లి కావచ్చు, అలాగే గిజబా, చిన్నమేరంగి, పెద్దమేరంగి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల గుంపు ఈరోజు పార్వతీపురం నియోజకవర్గానికి ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పార్వతీపురం మండలానికి సంబంధించి చిన్నబోండపల్లి, పెద్దబోండపల్లి గ్రామాల మధ్యనైతే మాత్రం సంచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రిందట కూడా ఒక వ్యక్తిని అయితే మాత్రం దాడి చేసి అయితే చంపేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు కావచ్చు, అంతా కూడా ఆ ప్రజలకైతే మాత్రం ఆ ప్రాంతవాసులకైతే ఒకటే చెప్తున్నారు, ఏనుగులు వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఓ కార్మికుల మీద అయితే మాత్రం దాడికి అయితే పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆటోతో పాటు ఆ స్లాబ్కి వెళ్ళినటువంటి మిల్లర్తో పాటు ఆ సామాగ్రిపై అయితే దాడి చేసినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ మొన్నటి వరకు కూడా కుర్భం నియోజకవర్గంలో ఉండేవి, ఈరోజు పార్వతీపురం నియోజకవర్గానికి వచ్చాయి. అయితే ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు కూడా ఈరోజు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏనుగులు వచ్చేటప్పుడు మాత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ అకస్మాత్తుగా ఏనుగులు రావడంతో ఎవరో ఒకరైతే వీటిని బారిన పడి అయితే మాత్రం ఇబ్బందులు గురి కావాల్సి అయితే వస్తుంది. ఈరోజు చూసుకుంటే ఒక ఆటో, ఆటోతో పాటు మిల్లర్లో ఉన్నటువంటి ఆ స్లాబ్ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్కి సరిపోయినటువంటి ఏవైతే పనిముట్లు ఉన్నాయో పనిముట్లన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్లాబ్కు వెళ్తున్నటువంటి ఆ కార్మికులు అయితే ఆటోలో కొంతమంది అయితే ఉన్నారో ఆ ఏనుగుల గుంపును చూసి అయితే మాత్రం అక్కడి నుంచి పరుగులు తీయడంతో ఆ ప్రాణాలు అయితే కాపాడుకున్నటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది. ఏనుగుల దాడిలో మాత్రం ఇంతవరకు కూడా సుమారుగా 12 మంది వరకు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికే ఏనుగుల గుంపుకు సంబంధించినటువంటిది కుంకి ఏనుగులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే ఒక పక్క ఒప్పందాలు ఒప్పుకున్నప్పటికైనా సరే ఇంతవరకు కూడా కుంకు ఏనుగులకి ఆ జాడ అయితే కనిపించలేదని అయితే ఒకవైపు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏనుగుల నుంచి అయితే మమ్మల్ని రక్షించండి అని అయితే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మన కూడా ఏనుగుల దాడిలో ఒక వ్యక్తి మృతి చెందితే ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే చేయడం అయితే జరిగింది. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన మళ్ళీ ఇదే పార్వతీపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈరోజు ఈ ఘటన అయితే జరగడం పట్ల అయితే మాత్రం తీవ్రంగా ప్రజల్లో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే విందాం. మన్యం జిల్లా పుత్తూరు గ్రామం, అది మేము 5 గంటల అంటే 5 గంటల సమయంలో మేము పని కలిసి చిన్నంకులం పెదంకులం గ్రామం బయలుదేరాము. అలాగే బండపల్లి దాటాక కాడవలస మధ్యలో ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు చూసి మా ఆటో డ్రైవరు ఆపిస్తే మేము లేపలం ఒక 6 రూమ్ ఆటోలో ఉన్నా దిగి అందరం ఏనుగులు భయపడి పారిపోతే ఆ ఏనుగులు వచ్చి మిల్లర్ను ఆటోను దాడి చేశాయి. ఎన్నో బోల్తా పడిపోయేవి. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో ఎంత పత్రాలు కూడా మనము ప్రభుత్వానికి ఇస్తూనే ఉన్నాం. ఆర్డీఓ, పిఓ, కలెక్టర్లకు అందరూ కూడా చెప్తూనే ఉన్నాం. ఏనుగులు బెడద నుంచి మాకు రక్షించండి, కాపాడండి అనుకుని ప్రజలందరి తరఫున సిపిఎం పార్టీగా ఎన్నోసార్లు మనము ధర్నాలు, ఊరేగింపులు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వాలు అయితే పట్టించుకోవడం అయితే లేదు. ప్రభుత్వాలు అయితే రక్షణ ప్రజలకి కలిగించడం అయితే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల కోసము రక్షణ కలిగించాలని సిపిఎం పార్టీ ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తూనే వస్తుంది. ఈ ఇప్పుడైతే ఏనుగులు అయితే పార్వతీపురం మండలము సమీపంలోనే ఉన్నాయి, కారడ వలస ఈ సమీపంలోనే ఉన్నాయి. ప్రజలు వెళ్ళి రానటికి చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఏనుగులకి మీరు కాపాడుతున్నారా, ప్రజలకు కాపాడుతున్నారని సూటిగా సిపిఎం పార్టీ ఒక జిల్లా సెక్రటరీగా మనం ఈరోజు అడుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.